వెల్కమ్ బ్యాక్. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనలు, అలజడిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పౌరసత్వ బిల్లు వలన దేశంలో జన్మించిన ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగదని చెప్పారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టేందుకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శరణాల మాలతీరాణి, పార్థసారథి, నాగం శివ, కొరళ్ళ సుధాకర్ కృష్ణ, బి నిర్మలా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం, సోషల్ ఫ్యాబ్రిక్ని చెడగొడదామని చెప్పని కాంగ్రెస్ పార్టీలు, కమ్యూనిస్టులు, అలానే టీఎంసీ చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేమందరం కూడాను భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం తరపున, భారతీయుల తరపున పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉంది. ఇల్లీగల్గా ప్రవేశించిన వాళ్ళందరికీ ఎవరైతే ఈ రోజున దేశంలో ఉన్నారో వాళ్ళందరినీ వేరే చట్టాలు, ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి వాటన్నిటికి, దానికి దీనికి సంబంధం లేదు. నరేంద్ర మోడీ వారి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి తీసుకున్నటువంటి అతి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంలో ఒక బిల్, ఈ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. వాస్తవంగా 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచి 2000 వైసీపీ రెండు పార్టీలు కూడా ఈ యొక్క బిల్లుకి తమ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మరి గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి దేశహితం కోసం చేసేటటువంటి ఈ విషయాన్ని, ఈ యొక్క దేశహితం కోసం అందరూ కూడా దీన్ని సమర్థించాలని చెప్పి ఈ మీ ద్వారా ఈ సమాజాన్ని మేము కోరుతున్నాం. ఎందుకు అంటున్నామంటే అందుచేత అంటున్నాము. అందు గురించి ఇందులో ఏదో ఏదో కొత్తగా వచ్చిందని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేదు. ఇది అబోధ కల్పనలో చేసేటువంటిది. రాజకీయ లబ్ధి పొందాలి, ప్రతి సందర్భంలోనూ రాజకీయ లబ్ధి పొందడానికి అలవాటు పడ్డటువంటి కొన్ని పార్టీలు, అందులో ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో దీన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అవకాశం ఇవ్వదు. రాబోయేటువంటి రోజుల్లో మరలా వాళ్ళకి ఈ దేశ ప్రజలు ఈ విషయంలో కూడా ఆడ గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వ లక్ష్యాల మేరకు గ్రామ సచివాలయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ డి చంద్రశేఖర్ సూచించారు. స్థానిక గిరిజన శిక్షణా కేంద్రంలో వార్డు వాలంటీర్లకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని అర్హులకు అందేలా వార్డు వాలంటీర్లు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ పిఓపి హరిబాబు, డివైఈఓ కుటుంబరావు, కోర్స్ కోఆర్డినేటర్ జి సునీత తదితరులు పాల్గొన్నారు. తెలుసు, గవర్నమెంట్ పాలసీలో గవర్నమెంట్ జాబ్ అన్నది ఒక బటన్ కింద ఫీల్ అయ్యే రోజు. యాక్చువల్గా అంటే ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటే సాలరీస్ ఎంత ఇవ్వాలి, దాని మీద మనకు మన బడ్జెట్ మీద కానీ మన స్టేట్ ఎక్స్టెక్టర్ మీద కానీ ఎంత బటన్ పడుతుంది అన్నది చూసుకొని ప్రతి సంవత్సరము మరి రిక్రూట్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. కానీ దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు. మీరు ఊహించుంటారు, ఇంత పెద్ద రిక్రూట్మెంట్లో కూడా ఎటువంటి అపవాదు లేకుండా, ఎటువంటి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ జరిగినట్టు కానీ, ఏది మీకు న్యాయం జరగకుండా, అన్యాయం జరిగే మిస్టేక్ ఏది కూడా చేయకుండా మరి ఇంత పెద్ద స్కీమ్ని మనం చేసి దాంట్లో కూడా మంచి క్వాలిఫైడ్ పీపుల్ని తీసుకోవాలని చెప్పి ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ కూడా ఇంక్లూడ్ చేయకుండా ఇంటర్వ్యూ మార్క్స్ కూడా మరి తీసుకోవడం జరిగింది. మరి ఇంతమంది దగ్గర నుంచి కంప్యూటర్స్ ఈ కోర్సులన్నీ మేము బయట నుంచి తీసుకురావడం జరిగింది. అలాగే లోకల్గా ఉన్నటువంటి కొందరు టీచర్స్ని, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా మేము ఉపయోగించడం జరిగింది. ఇన్ని రోజులు మీరు 8 రూముల్లో ఈ కోర్సుని మీరు విజయవంతంగా పూర్తి చేసుకుని ఈరోజు ముగింపు కార్యక్రమానికి విశేషంగా నిలబడినందుకు, అలాగే మనందరం ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు కూడా మీరు ఘనంగా నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా
విద్యార్థుల్లో మానసిక విజ్ఞాన ప్రతిభా పాఠవాలు అభివృద్ధి చేయడం కోసం హేలాపురి బాలోత్సవం పేరిట నిర్వహిస్తున్న పిల్లల సంబరాలకు విద్యాలయాల అధిపతులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. స్థానిక జెడ్పీ గెస్ట్ హౌస్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా అమరావతిలోను, ఈ ఏడాది రాష్ట్రంలోని 15 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని, ఏలూరులో కూడా హేలాపురి బాలోత్సవం పేరిట పిల్లల సంబరాలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ నెల 30-31 తేదీల్లో ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లేళ్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, కోశాధికారి విజిఎం విఆర్ కృష్ణారావు, పివి బ్రహ్మాజీరావు, వై ఆనందనాయుడు, మేతర అజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. అని గారు, శ్రీధర్ బాబు అంతా కూడా వస్తున్నారు. అలాగే పునాది దీనికి రమేష్ గారు, ఆయన కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆనందం చేస్తారు. దీనికి ప్రెస్ కూడా ఇంత సహకారం ఇస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ముఖ్యంగా 2 రోజులు కూడా 2000 నుంచి 2500 మంది పిల్లల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మొత్తం మరి పిల్లలందరూ కూడా, పిల్లలందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి హేలాపురి బాలోత్సవాన్ని మన ఏలూరు నగరానికే ఒక మంచి కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నాం. కాబట్టి దీంట్లో అందరినీ కూడా పాల్గొనేటట్లు చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మరి అందరికీ కూడా మన పత్రికా విలేకరుల సమక్షంలో అందరికి కూడా మా విజ్ఞాపనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. కొంతమంది మరి అడిగి దీన్ని సక్సెస్ఫుల్గా ఏలూరుకు ఒక ఇమేజ్ పెరిగేటట్టుగా చేయటం, ముఖ్యంగా ఏలూరు నగరం, ఏలూరు రూరల్ మండల్, అదేవిధంగా పెద్దపాడు, పెద్దవేగి, దెందులూరు మండలాల్లో కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం. మరి దీనికి మన ఉపాధ్యక్షులు, మరి కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొంటున్న జీవీఎల్ గారిని కూడా రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటిదాకా వచ్చారు, మిగిలిన వాళ్ళు కూడా ఈరోజు, రేపు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం కోసం విద్యాసంస్థల వారు అందరూ భాగస్వాములు కావాలని చెప్పి, పిల్లల్ని ఎక్కువ మంది పాల్గొనేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెద్దలందరూ కూడా ఈ బాలోత్సవాన్ని, పిల్లల పండుగని, పిల్లల సంబరాల్ని ఎంజాయ్ చేయడానికి కూడా హాజరయ్యి ప్రోత్సహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈ వేటకి మన ఏలూరులో హేలాపురిలో కట్టడం జరిగింది. మరి దీనికి ఉపాధ్యాయ బృందం, అలాగే విద్యార్థులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రోత్సహించి ఎక్కువ మంది వచ్చేలా చూడాలని చెప్పేసి కోరుతూ, ప్రధానంగా ఉపాధ్యాయులు ఆ స్కూల్ నుంచి సొంతగా ఆవిడ సమయం పెట్టి అన్ని లిస్టులు కూడా పంపించాలి, త్వరగా పంపించాలని చెప్పేసి కోరుతూ అవగాహన. ముందుగా నిర్వాహకులు తెలియజేసేది ఏంటంటే, పాల్గొనే బాలల కంటే క్రమశిక్షణగా ఉండాల్సింది నిర్వాహకులు. ఎంతోమందిని సమన్వయం చేసుకోవాల్సినటువంటి యజ్ఞం లాంటి మరి వారికి నాగేశ్వరరావు గారికి అందరూ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా తరఫున మా కళాకారులు, జానపద కళాకారులు కానీ, రంగస్థల కళాకారులు తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉందామని తెలియజేస్తున్నాను. నవరత్నాల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ సోదరి పొన్నాల అనిత అన్నారు. శనివారం చింతలపూడిలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆమె అనంతరం రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు జానకిరెడ్డి, రాజేష్ కన్నా, గంధం చంటి, మిరియాల దిలీప్, కొప్పుల నాగేశ్వరరావు, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరితో పాటు మంచిగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. బ్లడ్ డొనేషన్ అనేది ఒకరికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎన్నో పథకాలతో నవరత్నాలు చెప్పిన అన్ని ఒక్కొక్కటి ఎలాగా చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా. రేపు జనవరి 9వ తారీఖున ఎప్పుడు అమ్మఒడి కూడా కంప్లీట్ చేయబోతున్నారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది కూడా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మనిషి అర్జెంటుగా మన బ్లడ్ కావాలంటే మనం వెతుక్కుంటూ ఉంటాం. ఎస్పెషలీ మన చింతలపూడి పట్టణంలో మనకి అది చాలా తక్కువ మంది అనుకుంటే ఇచ్చేవాళ్ళు ఉండుండొచ్చు, బట్ స్టిల్. కాబట్టి నేను కోరుకునేది మీరు అందరూ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే
ఎందుకంటే రెడ్ క్రాస్ సొసైటీ కానీ లేకపోతే దీన్ని తీసుకెళ్ళి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కావాల్సిన పేషెంట్స్ అందరికీ ఇస్తానని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవ్వండి. లెటర్స్ ఆల్ విష్ జగన్మోహన్ రెడ్డి గారు వెరీ హ్యాపీ బర్త్డే. వారు ఎన్నో చేసుకోవాలని మన సంతోషం కావాలనుకోండి. గ్రామ స్వరాజ్య సాధనకు వాలంటీర్లు కష్టపడి పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హితవు పలికారు. స్థానిక శ్రీరామ్నగర్లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో శనివారం శనివారపేట గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కేక్ కట్ చేసి వారికి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని, 400,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు గుడిదేశి శ్రీనివాస్, బండారు కిరణ్ కుమార్, నెరుసు చిరంజీవి, ఎన్ సుధీర్ బాబు, మోటమర్రి సదానంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏటపాక మండలం గన్నవరానికి చెందిన బోళ్ల దుర్గాసాయి సంజయ్కి 480,000 రూపాయల పరిహారాన్ని ఆయన అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు మండలం మల్కాపురం గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నిరంజన్, సింగవరపు సూరిబాబు, బెజవాడ రామారావు, గొట్టెల సాంబశివరావు, బత్తుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు వేదిక అలంకరించవలసి కూర్చున్నాము. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగన్. ఒక పండుగ వాతావరణం, ఎందుకంటే మనందరి నేత మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా రాత్రి నుంచి కూడా అనేక గ్రామాల్లో కేక్ కట్టింగ్లు, అనేక ముఖ్యంగా సేవా కార్యక్రమాలు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఒక రైతు బజార్ని ఓపెన్ చేయడం జరిగింది, ఒక బ్లడ్ క్యాంప్ని ఓపెన్ చేయడం జరిగింది,
బుట్ల దుప్పట్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈరోజు సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. అందరము కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తూ, ఇప్పటికే మీరు చూశారు ఆటో అన్నలకి ఈ పాలగూడెం గ్రామం దాటుతున్నప్పుడు కూడా ఆటో అన్నలు వచ్చి ఆటో అన్నలు జగన్ అన్నకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దెందలూరు దాటగానే 10,000 రూపాయలు ఇస్తానని ఏలూరు సభలో చెప్పారు. మరొకసారి ఈ దెందలూరు దాటగానే చెప్తే అదే గ్రామం ఎక్కడైతే ఈ ఏలూరు చుట్టుపక్కల ఎక్కడైతే చెప్పారో అక్కడికే వచ్చి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన దెందలూరు నియోజకవర్గంలో 1,000 రూపాయలు దాటితే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం ఈ ప్రభుత్వం చేయబోతూ ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. దాని గురించి అని చెప్పి ఈ నవశకం సర్వే ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాం. పెన్షన్ అనేది ఏ ఒక్కరికి కూడా పెన్షన్ తీయటం జరగదు అని చెప్పి ఈ సభాభంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎటువంటి అపోహలకి ఎటువంటి మాయ మాటలకు కూడా మీరందరూ నమ్మవద్దు, మీకు అండగా నేను ఉన్నాను, మన నాయకులు ఉన్నారు అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. జై జగన్. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్రమంగా అన్యాయంగా తీసివేసి ఎక్కడైతే పెట్టారో మళ్ళీ అదే విధంగా మన ముఖ్యమంత్రి గారిని ఏదో సందర్భంలో ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారితో చర్చించి మన గ్రామానికి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మరలా పునఃప్రతిష్టిద్దామని చెప్పి హామీ ఇచ్చారు సార్. దయచేసి మరి అందరి తరఫున మీరు కూడా ఈ యొక్క విజ్ఞాపన ఆలకించవలసిందని తెలియజేసుకుంటూ బాలల చట్టాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా నియమితులైన పోలీస్ అధికారులు జిల్లాకు మోడల్ యూనిట్ గా గుర్తింపు వచ్చేలా విధులు నిర్వర్తించాలని ఇన్ఛార్జ్ జిల్లా జడ్జి పి ప్రభాకర్ సూచించారు. స్థానిక జిల్లా కోర్టులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం బాలల సంరక్షణ చట్టంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్ఛార్జ్ జిల్లా జడ్జి ప్రభాకర్ మాట్లాడారు. సీనియర్ న్యాయవాదులు కానాల రామకృష్ణారావు, కోన కృష్ణారావులు చట్టంపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జిలు ఆర్ వెంకటేశ్వర శర్మ, డి ఉమాదేవి, ఎం సుధారాణి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శైలజ, సిడబ్ల్యూసి చైర్మన్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. మరి ఫస్ట్ నోటీస్ చేసుకునేది మరి మొబైల్ ఫస్ట్ ప్రథమంగా తెలిపే విచారణలో ముందు మనం ఆ జూనియర్లు కనుక అబ్బాయి జూనియర్లను కనుక నిర్ధారణ కనుక చేసుకునేటట్లయితే మరి తర్వాత మనం ఒక హోమ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసి మన ఇంటి దగ్గర మేము ఎందరికి తెలుసు మన పిల్లల్ని మనం ఎలా డీల్ చేస్తున్నామో అదేవిధంగా మన పిల్లల్ని డీల్ చేసినట్టే చేయాలి. నిరసనైనా కావచ్చు ఏ పరిస్థితుల్లో అది నేర్చుకుంది. అందుకే ఆ జూనియర్ని మనం నేర్చుకుంటారు కూడా అనకూడదు, ముద్దాయని అనకూడదు, రిమాండ్ అనకూడదు, ఇవన్నీ అనకూడదు. కొన్ని టర్మ్స్ కూడా ఆ యాక్ట్ కింద ప్రొహిబిట్ అయ్యాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ మీకు ఈ తెలియపరచడం కోసం ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. డిఎస్పీ గారు పోలీసుకు ఉన్నటువంటి అప్రోచ్ ఎలా ఉంటుంది, పోలీసుకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని హౌ టు డీల్ అనేది సార్ తీసుకుంటారు. ఈ 4 క్లాసెస్ అయిన తర్వాత 3:00 నుంచి 3:30 నుంచి సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. పెదపాడు బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన మినీ రైతు బజార్ ను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి శనివారం ప్రారంభించారు. అనంతరం కిలో 25 రూపాయలకే ఉల్లిపాయల అమ్మకాలను ప్రారంభించి మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు గంటా ప్రసాదరావు, అక్కినేని రాజశేఖర్, అప్పన ప్రసాద్, క్రాంతికుమార్, ఎండిఓ నిర్మల జ్యోతి, ఈఓపీడీ వినోద్ తదితరులు పాల్గొన్నారు. వెళ్తారు వచ్చి ఇట్లా బ్లాక్ ఈరోజు పెదపాడు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి
పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ రైతు బజార్ అని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉల్లిపాయలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మాంసం కానివ్వండి అంతా కూడా ఇక్కడ అమ్మే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా అందరం కూడా ఎంతో ప్రేమతో అన్న అని పిలిచే మా జగనన్న పుట్టినరోజు. జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున, మా నాయకుల తరఫున, ఎందరో నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్న, మీరు మా అందరి ఆశీర్వాదాలతో నుండు నీరేళ్ళు ఉండి ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఈ రాష్ట్రాన్ని ఒక దిశ నిర్దేశం చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున, దెందులూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హ్యాపీ బర్త్డే టు యూ జగన్. హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది. అనేక గ్రామాల్లో ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సందర్భంగా చేస్తున్నాం. అదేవిధంగా రేపు కూడా అనేక కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. హిందూ యువజన సంఘం, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తంజావూరు, నాగ్పూర్ దక్షిణ ప్రాంత సాంస్కృతిక కేంద్రాలు, రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ సంయుక్త ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ 115వ వసంతాల మహోత్సవం సందర్భంగా స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో కవి, పండిత, సాహితీవేత్తలు, కళాకారులు శుక్రవారం రాత్రి ప్రదర్శించిన కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భువన విజయం సాహిత్య సభ కళాభిమానులు రంజింపజేసింది. వైఎంహెచ్ఏ పాలనా కమిటీ ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు, సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.